తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండల కేంద్రంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే వివరించారు. ప్రజల వద్ద నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. రైతుకు రైతు భరోసా చెక్కులు ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదిమూలం డ్రమ్ కొట్టి కార్యకర్తల్లో జోష్ నింపారు. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సాల్వాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అడుగడుగున ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంతో వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే అవకాశం కలిగిందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని చెప్పారు. పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు జగనన్నను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. తీవ్ర ఎండలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న అధికారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్లి కానీ, ఆది ఆంధ్రవాడ కానీ, మున్సిపల్లి కానీ, అరినివాడ కానీ, అదేవిధంగా టార్గెట్ కానీ ఈ ప్రాంతాలంతా కూడా మన ప్రియతమ జగనన్న పెట్టిన ప్రతి ఇంటికి కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని, ప్రత్యేకించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కథ ఇచ్చాడో ప్రతి ఇంటికి దాన్ని వివరిస్తూ ఇంకా కూడా గ్రామానికి కావాల్సింది సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలతో పాటు గ్రామానికి కావాల్సింది సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైన్ కావచ్చు, శ్మశాన రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఎమ్మెల్యే గ్రాంట్ కింద 20 లక్షలు కూడా ఏది అవసరమో అది పెట్టి త్వరతగతి చేయమని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కోరిక జరిగింది. ఈరోజు గడప గడప అంటే ఎక్కడ పోయినా జగన్ పెట్టిన సంక్షేమ పథకాలు చూసిన తర్వాత ఆనందంగా అక్క చెల్లెములు ఒక జాతరలాగా, ఒక పండగలాగా ఎండైనా కూడా ఈ సమయం 12:30 ఇప్పుడు మంచి ఎండ 48 డిగ్రీలు వెళ్తున్నది. అయిన అధికారులు కూడా పాపం ఎండలు నిలబడి నాతో ఎంఆర్లు కానీ, ఎంపీలు కానీ, పోలీస్ సిబ్బంది కానీ, సంగమిత్రులు కానీ, సీసీలు కానీ, ఏపీఎంలు కానీ, వాలంటీర్ కానీ చాలా చక్కగా ప్రోత్సహిస్తూ ప్రతి కుటుంబానికి కూడా జగన్ ఇచ్చిన ప్రోత్సహించినప్పుడు ఆనందంగా వెళ్ళిపోయిన సందర్భంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది జీవితకాలం అంతా కూడా మళ్ళా అక్క చెల్లెమలే ఉంటే మళ్ళా జగన్ని మేము ఆశీర్వదించి చెప్పినటువంటి మాట తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజా ఆదరణ కలిగినటువంటి మోహన వ్యక్తి మనం ఇచ్చినట్టు కాదు. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక పెద్ద దేశమైనా మన ఆంధ్ర రాష్ట్రంలో సంచలన నాయకుడు ముఖ్యమంత్రి గారు పెట్టినట్టు ప్రవేశపెట్టినటువంటి పథకాలు చూసినప్పుడు అద్భుతమైన పథకాలు పెట్టినప్పుడు ఇంకా కొంతమందికి వికలాంగులకు కానీ పక్షపాత వచ్చిన వాళ్ళు కానీ పెన్షన్ రానటువంటి కూడా పరిశీలించి వారికి కూడా తగు న్యాయం చేయాలని పంచాయతీ సెక్రటరీని కానీ కార్పొరేషన్ కానీ ఎంపీని ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఇది తెచ్చుకోవడానికే మేము గ్రామానికి వస్తున్నాం, గట్టిపై చేయడానికి వస్తున్నాం. ఏ కుటుంబానికి కూడా అన్యాయం జరగకూడదు, ఏ అవ్వాతాత కూడా మోసం జరగకూడదు, ప్రతి కుటుంబాలు కూడా అవ్వాతాత చల్లకుండా అలా పెన్షించే కార్యం తీసుకోవాలనేటువంటిది ప్రధానమంత్రి అంశం మన ముఖ్యమంత్రి గారికి. దీంతోపాటు ఒక ప్రధానమైన అంశం మీకు అంటే పాత్రిక సోదరులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా ఏదైతే ప్రజల మధ్యన ఉందో, ఏదైతే నాయకుల మధ్య ఉందో, ఏదైతే అధికారుల ముందు మూడు విభాగాలు ఉన్నటువంటి మనం డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి